హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో ఒక హెచ్డిఎఫ్సి ఫండ్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఇన్వెస్ట్ చేసిన డబ్బు గ్రో అవ్వాలనుకుంటున్నారో, అలాగే ఫిక్స్డ్ ఇన్కమ్ పొందాలనుకుంటున్నారో, వాళ్ళు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఫండ్ 15 ఇయర్స్ ఓల్డ్ ఫండ్. ఈ స్కీమ్ యొక్క 6 మంత్స్ రిటర్న్ 40.14%, 1 ఇయర్ రిటర్న్ 99.03%, 3 ఇయర్స్ రిటర్న్ 20.26%, 5 ఇయర్స్ రిటర్న్ 20.21%. ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 20.42% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కీమ్ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఈ ఫండ్ పేరు హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ 12,500 రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అలాగే 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, అలా మీరు ఈ ఫండ్ని కంటిన్యూ చేస్తే ఈ ఫండ్ ఎంత గ్రో అవుతుందో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి 3 వేస్ ఉంటాయి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే మంత్లీ ఇన్వెస్ట్ చేయటం. లంసమ్ అంటే ఎఫ్డీలా ఒక్కసారిగా మొత్తం ఇన్వెస్ట్ చేయటం. ఇంకా థర్డ్ ఎస్డబ్ల్యూపి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్, అంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఇన్కమ్ని తీసుకోవటం. ఇక ఈ ఫండ్ సైజ్ 12,913 క్రోర్స్, ఎన్ఏవి ప్రైస్ 80.60 రూపీస్, మినిమం ఎస్ఐపి అమౌంట్ 500 రూపీస్, ఎక్స్పెన్స్ రేషియో 0.83 రూపీస్. ఈ ఫండ్ షేర్ మార్కెట్లోని ఏ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, సొనాటా సాఫ్ట్వేర్, చంబల్ ఫెర్టిలైజర్, పిఎన్సి, వర్ధమాన్. సో ఇలాంటి కంపెనీస్లలో ఈ ఫండ్ మనీ డైవర్సిఫై చేస్తుంది. ఈ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ హౌస్ 30 జూన్ 2000లో స్టార్ట్ అయింది. ఏయుఎం 4,13,000 క్రోర్స్, అంటే 4,13,000 క్రోర్స్ పీపుల్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇక 9 లాక్స్ ఇన్వెస్ట్ చేసి 12,500 రూపీస్ పేఅవుట్ చేస్తే టోటల్ విత్డ్రాల్ అమౌంట్ ఎంత అండ్ ఫైనల్ అమౌంట్ ఎంత అని తెలుసుకుందాం. అయితే రిటర్న్ 20%తోనే క్యాల్కులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ లంసమ్ అమౌంట్ 9 లాక్స్, రిటర్న్ 20%, టెన్యూర్ 1 ఇయర్, మంత్లీ పేఅవుట్ 12,500 రూపీస్. సో 1 ఇయర్లో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 1,50,000 అండ్ ఫైనల్ అమౌంట్ 9,16,702 రూపీస్. 5 ఇయర్స్ వరకు మీరు 9 లాక్స్ అలానే ఉంచి మంత్లీ 12,500 రూపీస్ మంత్లీ విత్డ్రా చేస్తే మీ టోటల్ విత్డ్రా అమౌంట్ 7,50,000 అండ్ ఫైనల్ అమౌంట్ 10,24,292 రూపీస్. 10 ఇయర్స్ వరకు మంత్లీ విత్డ్రా చేస్తే 10 ఇయర్స్లో మీ టోటల్ విత్డ్రా అమౌంట్ 15 లాక్స్ అండ్ ఫైనల్ అమౌంట్ 13,33,372 రూపీస్. 15 ఇయర్స్ వరకు ఈ ఫండ్ని కంటిన్యూ చేస్తే, అంటే 15 ఇయర్స్ వరకు మీరు 12,500 రూపీస్ మంత్లీ విత్డ్రా చేస్తే మీ టోటల్ విత్డ్రా అమౌంట్ 30 లాక్స్ అండ్ ఫైనల్ అమౌంట్ 40,18,135 రూపీస్. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హెచ్డిఎఫ్సి ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు, లేదా ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే 1.50% కమిషన్ని సేవ్ చేయాలనుకుంటే గ్రో లేదా జీరోదా త్రూ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ కేటగిరీలో మీరు ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు 1.50% కమిషన్ని మీరు సేవ్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ ఫండ్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ ఫండ్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.